ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము, శత్రువుల బాధ తగ్గాలంటే కామదహనం రోజున, కామదహనం అనేది చేస్తుంటారు రాత్రిపూట కొడి పండుగకు ముందు రోజు, ఆ రోజున ఆ కామదహనంలో ఇది వేయాలి. ఎందుకు చెప్తున్నాను అనంటే, ప్రాక్టికల్గా నాన్న చాలామంది కూడా అనేక బాధలతో కొన్ని వందల మంది వస్తూ ఉంటారు. వాళ్ళకి నేను వ్యక్తిగతంగా నేను ఒక కొన్ని పరిహారాలు చెప్పిన తర్వాత వాడు చేశాక అద్భుతమైన ఫలితాలు వచ్చాయమ్మా అని చెప్పేసి యథార్థంగా నాకు ఫీడ్బ్యాక్ ఇస్తారు, చాలామంది తెలియచేశారు. సరే, ఒక అమ్మగా మరి అందరూ కూడా బాగుండాలి అని సదుద్దేశంతో మీకు తెలియచేస్తున్నా. ఎక్కువ మంది కూడా ఈ మధ్యకాలంలో గమనిస్తే వచ్చినటువంటి కంప్లైంట్, అమ్మ నా భర్త మరొక ఆడవాళ్లతోటి ఎప్పుడు చూసినా చాటింగ్ చేసుకుంటుంటాడు, లేకపోతే మెసేజ్లు పంపుతాడు, లేకపోతే ఎక్కువ వాళ్ళతోటే గడుపుతుంటాడు, ఇలాంటి కంప్లైంట్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువ వింటున్నాను నాన్న. మనసు కష్టం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఏ భార్య అయినా సరే తన భర్త తనకే సొంతం అవ్వాలి అనే కోరుకుంటూ ఉంటుంది. సరే, ఇంటికి పెందలాడు రావాలి లేదా కలిసి ఫ్యామిలీ ఎటైనా వెళ్ళాలి, సహజం అది, అదేమీ పెద్ద కోరకూడని కోరికేమీ కాదు. కానీ ఈ మధ్యకాలంలో చాలా కంప్లైంట్స్ నాన్న, చాలా అంటే చాలా వినాల్సి వస్తున్నది. నేను తప్ప అందరి మాట వింటాడు మా ఆయన అంటారు కొంతమంది అయితే మరీ బాధాకరం, లేదా వాడు వదిన చెప్పినట్టు అయితే వింటాడు, లేదా వాడు మరదలు చెప్పినట్టు వింటాడు, వాడు తమ్ముడు చెప్పినట్టు వింటాడు, వాడు అన్నయ్య చెప్పినట్టు వింటాడు, వాడు అమ్మ అక్క ఎవరు చెప్పినా వింటాడు, కానీ నా మాట వినడు అంటారు. మనసు కష్టం అనిపిస్తుంది, అది బాధ అనిపిస్తుంది. సరే, రేపు అంటే కమింగ్ వచ్చేటువంటి హోళీ పండుగ ముందు కామదహనము అని చేస్తారు నాన్న. ఆ రోజున ఆ శత్రువు పేరు, మీకు ఎవరి మీద అయితే అనుమానం ఎక్కువగా ఉంటుందో, నీ భర్త ఎవరితో అయితే ఎక్కువగా క్లోజ్గా ఉండి మీ మనసుకి కష్టం అనిపిస్తుందో, భార్యస్థానం భార్యదే అంతే తప్పించి అక్కడ ఎక్కువసేపు గడుపుతున్నాడు ఇక్కడ ఎక్కువ, అది వినటానికి కూడా మనసు కష్టం అనిపిస్తుంది ఒక అమ్మగా. కానీ ఇప్పుడు చెప్తే చేస్తారు ఎవరైనా. మీరు తప్పనిసరిగా ఒక వాళ్ళు మీ దృష్టిలో వాళ్ళొక శత్రువు అన్నట్టే, మీకు మీ భర్త మరొక స్త్రీతో కనుక ఏదో ఒక సంబంధం పెట్టుకొని ఉంటున్నాడు అనంటే, యథార్థంగా భార్యకి ఆ పరాయి స్త్రీ అనేది ఒక శత్రువే, అలా కావచ్చు. లేదా మీ మనసుకి కష్టతరం అనిపించినటువంటి, కంటికి కనిపించిన శత్రువు ఎవరైనా మీ మనసుకి అనిపిస్తుంది అనంటే, అందరి అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. గోమతి చక్రము అని చెప్పేసి ఉంటుంది నాన్న, లేదు అనంటే గోమతి చక్రం లభ్యమైతే అది ఒకటి తెచ్చుకొని దాని మీద శత్రువు పేరు రాసి ఆ కామదహనం రోజున అందులో వేసేసేయండి. మనస్ఫూర్తి చెప్తున్నాను, లేదమ్మా మాకు అలా సాధ్యపడదు, నేను అసలు బయటికి వెళ్ళటమే కుదరదు, నేను కొనుక్కోవటం కుదరదు, అవి మాకు తెలియదు అంటారా. చాలా సింపుల్ ప్రాసెస్. దానిమ్మ మొక్క, దానిమ్మ చెట్టు అనేటువంటి సహజంగా కొంతమందికి కుండీల్లో కూడా మొలుస్తూ ఉంటాయి. ఎలాగోనంటే మనం ఆ గింజలు పడేస్తూ ఉంటే ఆ మొక్కలు వస్తూ ఉంటాయి. సరే, దానిమ్మది చిన్నది ఒక కొమ్మ చిన్నది ఇలా తుంపండి. దానికే దానిమ్మ ఆకు అనేది కూడా ఉంటుంది. ఆ దానిమ్మ ఆకు మీద ఆ చిన్నది ఆ కొమ్మ ఏదైతే చాలా చిన్నది తీసుకోండి చాలు, దానితో ఆ శత్రువు పేరు ఆకు పైన జస్ట్ ఇట్లా రాయండి. రాసి ఆ ఆకుని ఆ కామదహనం రోజున అందులో వేసేసేయండి. అది కామదహనం రోజున దహనం అయిపోతూ ఉన్నప్పుడు, అంటే మంట వస్తూ ఉన్నప్పుడు అందులో వేసేసేయండి. మీరు ఆ శత్రువు పేరు తలుచుకొని వేసేయండి. అలా చేశారంటే శత్రు బాధలు అనేవి తగ్గుతే నాన్న. ఇవంతా కూడా ఈరోజు ఏదో క్రియేట్ చేసి గొప్పగా ఏదో చెప్పటం ఉద్దేశం కాదు, మొదటి నుంచి కూడా ఉన్నటువంటివే ఇవి, చాలా మొదటి నుంచి ఉన్నటువంటివే. సో ఇది ఆ శత్రు పేరు అనేది రాసి అందులో వేసేయండి చాలు నాన్న. అలా వేశారంటే కొంచెంలో కొంచెం తగ్గుముఖం పడుతుంది. ఇంకా ఈ విషయం కావచ్చు, ఏదైనా సరే మీరు ఎక్కువ సఫర్ అవుతున్నారంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి నాన్న, మోర్ ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవచ్చు. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది, పరిష్కారం లేని సమస్య అనేది ఉండదు. కాకపోతే ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని కలవండి. ఎప్పుడు నేను హైదరాబాద్లోనే అందుబాటులో ఉంటాను, చిక్కడపల్లిలో. ఎవరికి ఏ సమయం అయితే కేటాయిస్తామో ఆ సమయానికి రావడానికి ప్రయత్నం చేయండి చాలు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరికొంత మందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.